గాజువాక బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ పుట్టా గంగయ్య పాల్గొన్నారు. ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ, ఒక దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదని, భారతదేశ ఐక్యత కోసం ఆర్టికల్ 370 వ్యతిరేకించి తన ప్రాణాలను సైతం బలిదానం చేసిన గొప్ప నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. నరసింహరావు మాట్లాడుతూ, శ్యాంప్రసాద్ ముఖర్జీ 1951 జనసంఘ్ పార్టీ స్థాపించారని, అది జనతా పార్టీగా, తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులున్న రాజకీయ పార్టీగా అవతరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాటా శ్రీనివాస్, వి రోహిణి, బోండా ఎల్లాజీరావు, సోంబాబు, శశిధరన్ పిళ్ళై, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి సేవలు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ఉన్నప్పుడు ఆర్టికల్ 370 అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒకే భారతదేశంలో ఒకే జెండా ఉండాలి, ఒకే ప్రధానమంత్రి ఉండాలి, ఒకే రాజ్యాంగం ఉండాలని ఆయన నినాదం. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఆర్టికల్ 370 రద్దుపరిచి శ్రీనగర్ని మన భారతదేశంలో కలపడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా మన భారతదేశంలాగే ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం నడుస్తుంది. అటువంటి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జనసంఘ్ పార్టీ 1951 స్థాపించారు. మరి ఆయన స్థాపించిన పార్టీ తర్వాత జనతా పార్టీగా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తామని తెలియజేయడం జరిగింది. ఆయనలాగే మాకు ప్రధానమంత్రి మోదీ గారు మూడోసారి మన చరిత్ర సృష్టించారు. భారతదేశంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యి చరిత్ర సృష్టించడం జరిగింది. గతంలో నెహ్రూ గారు మూడోసారి చేసిన వరుసగా కంటిన్యూగా చేయలేదు, మధ్యలో బ్రేక్ వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారు మోదీ గారు అయితే వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు.